Good morning to all. My name is Vaish Satish from Third and BC English Medium. My name is V. Ramakrishna. I am from Third and BC English Medium. My name is Vikram Chaturaswamy, Third and BC English Medium. We are from Government Medical College. I report of Wi-Fi audio and data transmission in physics under the guidance of G. Srinivasan, Department of Physics and Electronics, PR Government Autonomous Degree College. మా ప్రాజెక్ట్ వచ్చేసరికి లైట్ వెయిట్ ట్రాన్స్మిషన్ డేటా ట్రాన్స్మిషన్ ఓకే జనరల్ గా మనం డేటాని చాలా విధాలుగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ లేదా మొబైల్ లేదా మనం వైఫై టెక్నాలజీ అదే రేడియో బేస్ ద్వారా మనం డేటాని ట్రాన్స్మిషన్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మా ప్రాజెక్ట్ వచ్చేసరికి లైట్ వే బేస్డ్ డేటా ట్రాన్స్మిషన్ అంటే ఇందులో మనం లైట్ ని బేస్ చేసుకుని మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక చోట ఇంకో చోటుకి ఓకే జనరల్ గా చెప్పాలంటే వైఫైస్ కానీ ఏమన్నా చూసుకుంటే వాటి సిగ్నల్స్ బట్టి అవి ఆధారపడతాయి కానీ ఇందులో ఏంటంటే లైట్ రేస్ బట్టి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఓకే ఇందులో మనం ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏం తీసుకున్నాం అంటే ఆడియో తీసుకున్నాం డేటా కింద ఆడియో తీసుకున్నాం ఆడియోని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అది ఎలా అంటే ఫస్ట్ మేము ఫోన్ తీసుకుంటాం అందులో సాంగ్ని ఒక ప్లగ్కి కనెక్ట్ చేస్తాం ఆ కానీ అప్పుడు ఆ డేటా ఏమవుతుందంటే లైట్ రూపంలో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడ దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఆ డేటాని సోలార్ ప్యానల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు తెలుసు సోలార్ ప్యానల్ అనేది లైట్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఇక్కడ సోలార్ ప్యానల్ మనకి ఎలా యాక్ట్ చేస్తుందంటే ఒక రిసీవర్గా యాక్ట్ చేస్తుంది ఓకే ఈ డేటా రిసీవ్ అయిన సోలార్ ప్యానల్ నుంచి మనకి అది మళ్ళీ అవుట్పుట్ డేటా అంటే మళ్ళీ ఆడియో కింద కన్వర్ట్ అయ్యి మనకి అవుట్పుట్ స్పీకర్ కింద వస్తుంది దిస్ ఇస్ స్పీకర్ ఇది సోలార్ ప్యానల్ ఓకే మన ఫోన్ నుంచి డేటా ఇస్తాం డేటా ఇచ్చి ఇక్కడ నుంచి మనం ఓకే ఇది లైఫ్ కన్వర్షన్ అనమాట లైట్ ని మనం డేటా మనం లైట్ ద్వారా కన్వర్ట్ చేస్తాం ఓకే ఈ డేటా లైట్ రూపంలో మనకి సోలార్ ప్యానల్ మీద అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ అయిన మనకి డేటా ఏమవుతుందంటే ఈ ఐసీ సర్క్యూట్లో మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది డేటా మళ్ళీ కన్వర్ట్ అవుతుంది ఆడియో కింద ఓకే మనకి ఇచ్చిన అవుట్పుట్ ఆడియో ఈ స్పీకర్ నుంచి మనకి వస్తుంది దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ కాంపోనెంట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే మనకి లైఫ్ వెయిట్ ఆడియో సర్క్యూట్ నెక్స్ట్ వచ్చేసి సోలార్ ప్యానల్ నెక్స్ట్ ఐసీ సర్క్యూట్ దీన్నే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం అండ్ స్పీకర్ అండ్ కనెక్టివ్ బ్యాటరీస్ ఇవన్నీ మనకి ఇందులో కాంపోనెంట్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కాంపోనెంట్ కోసం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం వైఫై ఆడియో సర్క్యూట్కి కనెక్టింగ్ వైర్ ఫస్ట్ ఏంటంటే మనకి కనెక్టింగ్ వైర్ దీనికి ఉపయోగపడుతుందంటే మనం డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైట్ ఇక్కడ నుంచి డేటా వచ్చిన డేటా అంతా లైట్ సోర్స్ కింద మారుతుంది అందుకని ఇక్కడ లైట్ ఉపయోగిస్తాం ఈ లైట్ బ్లూ అవ్వడం కోసం ఎనర్జీ అవ్వడం కోసం ఇక్కడ బ్యాటరీ అనేది యూస్ చేస్తాం ఈ సర్క్యూట్ అందరినీ కలిపి లైట్ వై డాంగ్లీ సర్క్యూట్ అంటాం ఈ సోలార్ ప్యానల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన లైట్ దీన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఐసీ సర్క్యూట్ పంపిస్తుంది ఐసీ సర్క్యూట్నే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటాం ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో ట్రాన్స్ఫార్మర్లు రెసిస్టెన్స్ అండ్ కెపాసిటర్స్ అన్ని ఇంట్లో ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చిన సోర్ ఎనర్జీ అంతా మళ్ళీ స్పీకర్లోకి వెళ్తుంది మనకి సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు మరి ఇదో జాబ్ వచ్చేసి మొబైల్ పెడతాం పెట్టినప్పుడు ఈ మొబైల్లో ఉన్న డేటా ఈ లైటర్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ సోలార్ ప్యానల్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది డేటా ఆ డేటా అనేది మనకి ఐసీ సర్క్యూట్లోకి పంపుతుంది ఐసీ సర్క్యూట్ నుంచి మనకి ఇక్కడ మ్యూజిక్ మనకి రావడం జరుగుతుంది అన్నమాట
కూడా అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద లైట్ ద్వారానే జరుగుతుంది.